ఒకటి, నేను ఎవరికి నాన్ తెలుగు కంపీట్ చేయాలి చేయకూడదు అనేది నేను ఎక్కడా చెప్పలేదు. అది ఆయనకి ఎవరైనా మోసుంటారేమో. బైలాస్ చేంజ్ చేయాలా చేయకూడదా, దిస్ ఇస్ టూ ఎర్లీ. కానీ ఒకటే, ప్రతి ఒక్కరూ కావాలి మాకు. రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నాకు యాక్టర్స్ కావాలి, వాళ్ళందరూ మా సభ్యత్వం తీసుకోవాలి. శ్రీలంక నుంచి రావాలి, అందరూ రావాలి. మహానటుడు శివాజీ గణేశన్ గారు అబ్బాయి, ప్రభు గారు, ప్రభు గణేశన్ గారు మా అసోసియేషన్ మెంబర్. సో ఆయన అలాగే ఎంతోమంది మెంబర్స్ అవ్వాలి. నాన్ తెలుగు అన్న ఫ్యాక్టర్ ఆయన ఓడగొట్టింది అనేది మాత్రం నేను నమ్మను. నాన్ తెలుగు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్ సార్. ఎందుకు నమ్మనంటే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. ఆ 260 మంది తెలుగు వాళ్ళేగా, దాంట్లో ఒక 10 మంది 20 మంది తీసేయండి. కానీ 250 మంది 605 మంది పోల్ అయితే, 655 పోల్ అయితే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. అంటే ఆయనలో ఏదో చూశారు, నమ్మారు. ఆ నమ్మకం మేము మాకు కావాలి, మా ఆయన వాళ్ళ సలహాలు కూడా కావాలి. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. నాన్ తెలుగు ఒక ఫ్యాక్టర్ అనేది నమ్మను. కానీ ఎందుకు నేను తెలుగు నటుల ఆత్మగౌరవానికి ఇది సంబంధించింది అనేది నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు మళ్ళా హార్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఫినిష్ చేయండి, ఆయనది ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. కానీ అతని ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలుసు. ఎందుకో కూడా చెప్తాను. రామ్ చరణ్ వాళ్ళ నాన్న మాట జవదాటడు, వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండే ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మా నాన్నగారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నేను కట్టుబడి ఉంటా. అండ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు తీసుకున్న స్టాండు 100% కట్టుబడతారు. ఎందుకంటే హీ లవ్స్ హిస్ ఫాదర్. అండ్ ఎస్, ఐ హ్యావ్ నో హార్ట్ ఫీలింగ్స్, ఈజ్ మై బ్రదర్. 100% బ్రదర్. ఎందుకంటే నన్ను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది, ప్రాబ్లీ చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకులే. సో కుదర నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. నాన్నగారు లేదులే ఎందుకు ఎలక్షన్స్కి వెళ్దాం ఎవరైనా. సో ప్రకాష్ రాజ్ గారిని ఆయన పోటీ చేస్తున్నారు, ఎందుకు యునానిమస్గా చేసేయచ్చు కదా, విష్ణు ఎందుకు పోటీలో ఉండేది, విత్డ్రా చేసుకోమని చిరంజీవి అంకులు చెప్పారు. దాని తర్వాత ఎందుకు వద్దు, ఎందుకు ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్దామని ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చాం. సో యూనో, సో ఐ థింక్ చరణ్ ఇస్ రైట్, హీఈస్ 100% రైట్. నేను చరణ్ పొజిషన్లో ఉన్నా నేను అదే చేస్తాను. నాన్న మాట నేను జవదాటను, నాన్న మాట అతను జవదాటు. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనేది నేను వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వీళ్ళందరూ సపోర్ట్ కావాలి నాకు. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్. సారీ, ఐ కరెక్ట్ యూ. తెలుగు వాడే ప్రెసిడెంట్ అయితే అనేది చెప్పలా. తెలుగు తల్లిని, తెలుగు కళామా తల్లిని, ఓన్లీ తెలుగు కళామా తల్లిని నమ్మిన వాడు ప్రెసిడెంట్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పాను నేను. అవును, ఎస్ నేను అన్నాను. ప్రకాష్ రాజ్ గారికి ఈరోజు చెప్తాను నేను, ఆయన ఒక్క తెలుగు నటుడే కాదు. ఆయన కన్నడలో యాక్ట్ చేస్తాడు, తమిళ్లో యాక్ట్ చేస్తాడు, హిందీలో కూడా ఏదో కొన్ని చేయొచ్చు. ఆయన ఏ భాషని నమ్ముకొని ఉన్నాడో ఆ భాషను ఆయన ఫైట్ చేయాలి. అన్ని భాషల్ని నమ్ముకున్నాను ఆయన. నేను నమ్ముకునేది ఓన్లీ తెలుగు భాషని, తెలుగు కళామా తల్లిని, ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, అది చెప్పాను నేను. అంతేగాని ఆయన వేరే ఊరి నుంచి వచ్చాడు, ఆయనకు ఓట్ వేయకుండా నేను పొరపాటును చెప్పలేదు. ఈ భాషని నమ్ముకొని ఇక్కడే సేవ చేసి ఇక్కడే వాళ్ళ లైఫ్, తెలుగు తల్లి అని నమ్మే ప్రతి ఒక్కరూ కంటెస్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళని గెలిపించవచ్చు కూడా. దాంట్లో జనరల్ బాడీ చెప్పారు, బట్ ఇట్స్ టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ.
అది ప్రొడ్యూసర్స్కి కొంతమంది అడగాలి. చాలామంది షూటింగ్స్లో ఉన్నారు, కొంతమంది పర్సనల్ కమిట్మెంట్స్తో. ఆ పర్సనల్ కమిట్మెంట్స్ ఏంటో నేను చెప్పకూడదు. ఆ కమిట్మెంట్స్ వల్ల కొంతమంది రాలో, కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నారు, అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నారు. షూటింగ్స్ మాకు మా ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్స్ కన్నా మా వృత్తి. మాకు భోజనం పెట్టేది అదే. నిర్మాతలు డేట్లు ఇస్తే వస్తారు. అలాగే నేను చాలామంది నిర్మాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. స్వప్న దత్ గారికి కానీ, నేను అశ్విని దత్ గారికి కానీ, దిల్రాజ్ గారికి కానీ, వాళ్ళ షూటింగ్స్ అని వాళ్ళు 2-3 అవర్స్ లేట్ చేసి ఆర్టిస్టులందరినీ పంపించారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, ఎందుకంటే 20-30 మంది ఆర్టిస్టులు వాళ్ళ షూటింగ్లోనే ఉన్నారు. వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి వోట్ చేయడానికి అలౌ చేశారు. వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పాలి. తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు. అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి. నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అది నాకు తెలుసు. సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎందుకు రాలేదు, అతను పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు. సో అది నాకు తారక్కి తెలుసు. మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చా నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు. నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు. ఆయన ఒకటే, మీ మీద ఉంది, ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చెప్తారు, విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన. సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్న. శ్రీకాంత్ గారు మీ అందరం ఒకే ఫ్యామిలీ. ఆయన ఇంకా బిజీగా ఉంటాడు. రోజు నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే, బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్ళి సందడి. సో